మీ వాయిదా తీర్మానం తిరస్కరించిన తర్వాత మీకు మాట్లాడేటువంటి ఛాన్స్ లేదు. దయచేసి కూర్చోండి. కృష్ణరావు వాయిదా తీర్మానం లేదు. కృష్ణరావులోకి వెళ్తున్నాం. దయచేసి కూర్చోండి. ప్లీజ్ కోఆపరేట్. ప్లీజ్ కూర్చోండి. క్వశ్చన్ అవర్ స్టార్ట్ అవుతుంది. కూర్చోండి. క్వశ్చన్ నెంబర్ 13525 డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ప్లీజ్ కూర్చోండి. క్వశ్చన్ అవర్ చేయాలి. కూర్చో. ప్లీజ్ ఓకే. ప్లీజ్ కూర్చోండి. కూర్చోవాలి. మీరు కూర్చోవాలి. క్వశ్చన్ అవర్ స్టార్ట్ అయింది. కూర్చో. ప్లీజ్ అలా ఆలోచిద్దాం. వేరే ఫార్మాట్ లో రండి. ఓకే ఓకే. ప్లీజ్ మీరు అడిగింది రాసివ్వండి. మీరు వేరే ఫార్మాట్ లో రాసివ్వండి. ప్లీజ్ రాసివ్వండి. మీరు రాసేయండి. మీరు వేరే ఫార్మాట్ లో రాసేయండి. రాసిమ్మని చెబుతుంటే మీరు రాసిమ్మని చెబుతారా? మీరు రాసివ్వండి. మీ రిక్వెస్ట్ పరిశీలన చేస్తాను. ఓకే ఓకే. అధ్యక్ష ప్రభుత్వం ఏర్పడి ఈ 150 డేస్ మేము వచ్చిన తర్వాత ఏమేమి చేశామో ఆ 150 డేస్ మీద ఒక డిస్కషన్ కి శాసనసభ నిన్న చాలా బాగా జరిగింది. ఈ రోజు పెట్టండి అధ్యక్ష. ఈ రోజు మీరు పెట్టండి ఆ 150 డే డిస్కషన్ పెడితే ఈ 150 రోజుల్లో మేము ఏమేమి చేసాం, గతంలో పరిస్థితులు ఎలాగున్నాయి మొత్తం డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. అందులో కూడా వస్తా. అందులో సూపర్ సిక్స్ కూడా చేద్దాం. అధ్యక్ష రాసివ్వండి. మీరు పెట్టండి. అభ్యంతరం ఏం లేదు. 150 రోజులు డే 1 బై డే 1 మొత్తం ఏం జరిగిందో చెప్తాం. లాస్ట్ 5 ఇయర్స్ ఏం జరిగిందో చెప్తాం. సూపర్ సిక్స్ ఏమేమి అమలు చేశామో, ఏం చేయాలో అది కూడా చెప్తాం. మీరు అవకాశం ఇవ్వండి. 150 రోజులు మేము చేసిన దాని మీద డిస్కషన్ కి అవకాశం ఇవ్వండి. అందులో సూపర్ సిక్స్ మాట్లాడండి. 150 రోజుల్లో ఎన్ని మంచి కార్యక్రమాలు చేసాం, గత ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని ఎలా తగలబెట్టింది అన్ని చెప్తాం. ప్లీజ్ కూర్చోండి. కూర్చోండి అధ్యక్ష. ప్లీజ్ కూర్చోండి అయ్యా. ఇచ్చింది మీరు కూర్చొని ఎల్ఓపి గారికి మర్యాద ఇవ్వండి. ఆయన లేచినప్పుడు మీరు కూర్చోవాలి. మంత్రులు లేచినప్పుడు మెంబర్స్ కూర్చోవాలి. అది మర్యాద, సభా మర్యాద. అధ్యక్ష మేము ఇచ్చిన నోటీస్ ఏదైతే ప్రభుత్వం ఎన్నికలప్పుడు వచ్చి వాగ్దానం చేసిందో, ఆ సూపర్ సిక్స్ అని ఏది జనార్దన తెలిందో, వాటి మీద వచ్చి ఎన్నికలే 6 నెలలు 8 నెలలు అయింది కాబట్టి ఏం చేశారో దాని మీద మేము చర్చ అడిగాము. అధ్యక్ష మంత్రి గారు వచ్చి చెప్తున్నారు ఈ 150 రోజుల్లో మేము చేసిన ఘనత ఘనకార్యాలు చెప్తా ఉన్నారు. ఓకే ఫైన్, మీరు చేసిన ఘనతలు ఘనకార్యాలు ఇంకా చేయబోయేది అని చెప్పడం తప్పు కాదు. కానీ మేము చేసిన విధ్వంసాన్ని కూడా తప్పలేదు. మేము విధ్వంసం చేసామో లేకపోతే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసామో ఏం చేసామో మీరు నేను పెట్టిన బడ్జెట్ లెక్కల్లోనే ఉన్నాయి. బడ్జెట్ చూస్తేనే తెలుస్తుంది దాంట్లో ఏమున్నాయనేది. అది పక్కన పెట్టుకుంటే అధ్యక్ష స్టేట్ వే మేము తమరి ద్వారా మేము రిక్వెస్ట్ చేస్తున్నట్టు ప్రభుత్వాన్ని ఏదైతే వాగ్దానం సార్ వాగ్దానం మీద చర్చకి అనుమతి ఇవ్వండి. ఆ చర్చకు అనుమతి ఇచ్చిన తర్వాత దాని మీద డిస్కస్ అందరూ ఉన్నాయన్నారు కదా, అందులో భాగమే కదా, అదే అది డిస్కస్ చేయడం తప్పేముంది. అంటే దాన్ని అది అడుగుతున్నాం. అందుకంటే అడిగారు మీ వాయిదా తీర్మానం తిరస్కరించాం. మీరు వేరే ఫార్మాట్ లో ఉండి పరిశీలిస్తాము. నేను చాలా క్లారిటీగా సార్ వదిలేండి. చాలా పాజిటివ్ గా ఏ ప్రభుత్వం వెళ్ళకుండా అధ్యక్ష ప్రతి విషయాన్ని చర్చిద్దామని చెప్పి నేను సభాముఖంగా తెలియజేస్తున్నా. అలాగే అధ్యక్ష మీరు ఏదైతే వాళ్ళు వాయిదా తీర్మానం ఇచ్చారో దాన్ని మీరు తిరస్కరించామని చెప్పిన తర్వాత నేను లేచి మీకు అంత ఇంట్రెస్ట్ గా ఉంటే 150 రోజులు పరిపాలన మీద చర్చిద్దాం. అందులో సూపర్ సిక్స్ గురించి కూడా చర్చిద్దాము. మీరు అనుమతి ఇవ్వండి అని ఇంత స్పష్టంగా చెప్తే ఇంకేముంది ఇందులో అనుమానం ఏమైనా ఉందా? మీరు మాట్లాడండి. 150 రోజుల మీద చర్చ పెడదాం. వచ్చిన వారు వాయిదా వేసి పెట్టండి. దాని మీద మీరు సూపర్ సిక్స్ లో మాట్లాడండి. 150 రోజుల్లో ఏం చేశామని చెప్తాం. గత 5 సంవత్సరాలు మీరు చేసిన నిర్వాహం పోసగుచ్చినట్టుగా చెప్తాం. ఈ రోజు 150 రోజుల్లో ఏం చేశామని చెప్తాం. రేపు భవిష్యత్తులో ఏది చేస్తామో కూడా చెప్తాం క్లారిటీగా. నిన్న మా ముఖ్యమంత్రి గారు శాసనసభలో అర్థంలా చెప్పారు అధ్యక్ష 150 రోజుల్లో ఏం చేశామనేది.
గత 5 సంవత్సరాలు ఈ రాష్ట్రం ఏ విధంగా నష్టపోయామో కూడా వివరంగా చెప్పాం. అదే చర్చ ఇక్కడ పెట్టమంటున్నా. మీరు ఏదైతే నోటీస్ ఇచ్చారో దాని మీద కూడా డిస్కస్ చేద్దామని చెప్పి నేను సభకు తెలియజేస్తున్నాను. దేని మీద డిస్కస్ చేయడానికైనా ప్రభుత్వం సిద్ధంగా ఉంది ఉంది అని చెప్పి సభ్యులకు తెలియజేస్తున్నాను. వదిలేయండి, ఇంకో వదిలేండి.